నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం. మండపేట పట్టణ పరిధిలోని ముస్లింలు సమైక్యంగా ఈరోజు రైతు బజార్ వద్ద ఉన్న షాదీఖానా కమ్యూనిటీ హాల్లో రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ముస్లింలు అందరూ కలిసికట్టుగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండపేట పట్టణ పరిధిలోని 4 మసీదులకు చెందిన ఇమాంలు మౌలానా మహమ్మద్ అలీ, మౌలానా మహమ్మద్ ఖాసిం అన్సారీ, ముఫ్తీ మహమ్మద్ ఉమర్ ఫారూక్ ఖాస్మీ సమక్షంలో ముస్లింలు అందరూ మండపేట పట్టణం అలాగే రాష్ట్ర దేశ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పవిత్రతను తెలిసేలా ఈద్ సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ మసీదులకు చెందిన ఇమాంలు మీడియాతో మాట్లాడుతూ మండపేట పట్టణంలో మొదటిసారిగా తమ ముస్లింలందరూ కలిసికట్టుగా దానాల పండుగ నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తామందరూ కలిసికట్టుగా ఈద్ నమాజ్ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేసిన అన్ని మసీదుల కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో తమ ముస్లింలందరూ ఈద్ నమాజ్ కలిసికట్టుగా ఇలాగే నిర్వహించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేస్తారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీల సభ్యులు ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ మౌలానా జైనులా బీదీన్ అర్షీ, మౌలాలీ రెహమాన్ జమాతే ప్రాంతీయ కార్యదర్శి అబులాలా తబ్లీగ్ జమాతే బాధ్యతలు వహీద్ ఇబ్రహీం హుస్సేన్ అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. సోదరులందరికీ కూడా ఈద్ శుభాకాంక్షలు. అల్హమ్దులిల్లా, రంజాన్ నెల ఖురాన్ అవతరించిన నెల. ఈ నెలలో ఉపవాసాలు ఉండడం విధిగా నిర్ణయించడం దేవుడు నిర్ణయించడం జరిగింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా దైవ ప్రసన్నత, దైవ భీతి కలగడం కోసం మొత్తం సర్వ ముస్లింలందరూ కూడా ఉపవాసాలు పాటిస్తారు. ఈ ఉపవాసాలు పాటించడం వల్ల మనసులో ఏ విధమైన కల్మషాలు కానీ, ఏ విధమైన ఇతరులపై ద్వేషభావాలు కానీ అవన్నీ తొలగి ఏమవుతుంది, మెత్తన మనస్సు అవుతుంది. ఈ మెత్తన మనస్సు వల్ల అతడు దాన ధర్మాల ద్వారా ఇంకా అతని మనస్సుని ఇంకా మెత్తపరుచుకుంటాడు. మెత్తపరుచుకుని అతను దైవానికి విధుడై జీవితం గడపడానికి ఆస్కారం అవుతుంది. ఇప్పుడు నెలకి 30 రోజులు ఉపవాసం ఉండడం వల్ల కనవ కతిమా సంవత్సరం పొడుగులో కూడా అతను తన వినమ్రతతో తన జీవితాన్ని గడిపే ప్రాక్టీస్ ఈ 30 రోజులు చేయడం జరుగుతుంది. ఇతరులతో సంభాషించినప్పుడు, ఇతరులతో మాట్లాడినప్పుడు, ఇతరులతో కలిసినప్పుడు చాలా మంచిగా హుందాగా దైవుని భీతితో అతను తన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది. ఇదే ఉపవాసాల ఈ రంజాన్ నెల యొక్క విశిష్టత, ఉపవాసాల యొక్క విశిష్టత. అల్హమ్దులిల్లా, ఈరోజు మనం ఈద్ జరుపుకుంటున్నాం. ఈ ఈద్ ఏ విధంగా జరుపుకుంటున్నాము అంటే, మనం అల్హమ్దులిల్లా అంతకుముందు ఒకటే మసీదు ఉండేది. ఆ మసీదు ద్వారా అందరూ కూడా ఆ మసీదు దగ్గరికి వెళ్ళి నమాజ్ చేసుకోవడం జరిగేది. అంటే అక్కడ కలియక ఒకేసారి అయ్యేది. మొత్తం మండపేట ముస్లిం జనాభా అక్కడే కలిసి అక్కడే మాట్లాడుకుని ఒకళ్ళు సాధక బాధలు అందులో అక్కడ జరగడం జరిగేది. కానీ ఈరోజు మనకు 4 మసీదులుగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసామంటే, కొన్ని మసీదులు కలిసి ఏం చేసి ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం ఈద్గా. అంటే మన మండపేటలో ఈద్గా లేదు, అంతకుముందు అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఇప్పుడు అవసరం ఉంది ఈద్గా కింద, కానీ అప్పుడు అంతకుముందు లేదు అవసరం, ఎందుకంటే ఒకటే మసీదు ఉంది. కానీ ఇప్పుడు 4 మసీదులు రావడం వల్ల ఈద్గా యొక్క చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఎందుకంటే
ముస్లిం జనాభా అందరూ కలిసి తమ ఒకరి ఒకరు సాధక బాధలు తెలుసుకోవడం కోసం అది ఆస్కారం అయి ఉంది. దానివల్ల ఒకరికొకరు సహకారం అందించుకోవడానికి అవసరం ఏర్పడుతుంది అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఈద్ దీనికి సందర్భంగా ఈద్లో ఇక్కడ నమాజ్ చేయడం జరిగింది. ఇదిగాగా మన యొక్క షాదీఖానా ముస్లిం షాదీఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా పవిత్ర ఈద్ ఉల్ ఫితర్ పండుగ శుభాకాంక్షలు. ఈద్ ఉల్ ఫితర్ అంటే దానాల పండుగ అని అర్థం. ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా ఖురాన్ అవతరించిన కారణంగా నిష్ఠతో ఉపవాసాలు పాటించి రంజాన్ మాసం అనంతరం ఈద్ ఉల్ ఫితర్ పండుగని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ఈద్ ఉల్ ఫితర్ పండుగ ఏదైతే ఉందో, రంజాన్ మాసం ఏదైతే ఉందో, వారికి క్రమశిక్షణ నేర్పుతుంది. అదేవిధంగా దాన ధర్మాలు చేసేటటువంటి అలవాటును కూడా నేర్పడం జరుగుతుంది. అల్హమ్దుల్లా ఈరోజు మండపేట పట్టణానికి సంబంధించి ఒక శుభ పరిణామంగా మనం పేర్కొనవచ్చు. ఎందుకోసం అంటే అల్హమ్దుల్లా ఈరోజు మండపేట పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం సహోదరులందరూ కూడా కలిసికట్టుగా ఒక ప్రాంతంలో ఈద్ నమాజ్ ఆచరించాలని నిర్ణయం తీసుకుని ముస్లిం షాదీఖానాలో ఈద్ నమాజ్ని ఆచరించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మస్జిద్ కమిటీలకు, అదేవిధంగా ముస్లింలందరూ కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే మీడియా మిత్రులు ఉన్నారో, మీడియా మిత్రులు వచ్చి కార్యక్రమాన్ని కవర్ చేయడం కూడా, వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రంజాన్ మాసం ఏదైతే ఉందో, రంజాన్ మాసం నేర్పినటువంటి తర్ఫీలు, క్రమశిక్షణ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా పునికిపించుకొని ముస్లిం సోదరులు సోదరులందరూ కూడా క్రమశిక్షణతో రాబోయే 11 నెలలు కూడా వారు దైవభీతితో అదేవిధంగా ధార్మికతతో జీవితాన్ని గడుపుతారు. ఆ జీవితాన్ని గడపడం కోసమే రంజాన్ మాసం ఒక తర్ఫీలుగా వాళ్ళందరికీ అందరి ముందు రావడం జరుగుతుంది. ఆ విధంగా నమాజ్లు ఆచరించి, ఉపవాసాలు పాటించి, ఈ విధంగా దాన ధర్మాలు చేసి, ఏదైతే ఇస్లామీయ మూలస్తంభం ఉందో ఆ మూలస్తంభంలో ఉన్నటువంటి రెండు ప్రధానమైన విషయాలు రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నిర్వహిస్తారు. అందులో ఒకటి ఉపవాసాలు, ఇది ఒకటి ఇస్లాం ధర్మానికి ఒక మూలస్తంభం. అదేవిధంగా జకాత్ వ్యవస్థ ఏదైతే ఉందో, జకాత్ వ్యవస్థ కూడా ఈ నెలలోనే వారికి అల్లాహ్ ప్రసాదించినటువంటి ప్రసాదితంలో నుంచి 2.5% తీసి అది బీద సాధులకు పంచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ జకాత్కి సంబంధించి నోబెల్ ప్రైజ్ గ్రహీత అమర్త సేన్ గారు కూడా మాట ప్రస్తావించారు. ముస్లిం సముదాయం ఏదైతే జకాత్ వ్యవస్థ ఉందో, ఆ జకాత్ వ్యవస్థను కనుక పటిష్టంగా వాళ్ళు నిర్వహించేటట్లయితే కనుక భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి పేదరికాన్ని మొత్తం అంతటి కూడా దాన్ని పరిపూర్తి చేయొచ్చు అని చెప్పేసి నోబెల్ ప్రైజ్ గ్రహీత అమర్త సేన్ గారు కూడా ప్రస్తావించడం జరిగింది. మరొకసారి ప్రజలందరికీ కూడా, హిందూ ముస్లిం క్రైస్తవ సోదరిమలందరికీ కూడా, మా ముస్లిం సముదాయం నుండి, ముస్లిం సమూహం నుండి మీ అందరికి కూడా పవిత్ర ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అల్లా పేరుతో ప్రారంభిస్తున్నామండి. ఈరోజు రంజాన్ అందరితో కలిపి నమాజ్ చదువుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఇలాగే ప్రతి పండుగ కూడా ఇలాగే జమాత్ నమాజ్ చదువుకోవాలని మసీద్ అక్ష తరపు నుంచి మాట్లాడుతున్నాను. శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అసలు గ్రామంలో ఒక మసీదు ఉన్నట్టయితే అందరూ సామూహికంగా ఒక మసీదులో నమాజ్ చదువుతారు. అలాగే మండపేటలో గత కొన్ని సంవత్సరాలుగా ఒకటే మసీదు ఉంటుంది, పెద్ద మసీదు. ఆ తర్వాత జనాభా పెరిగే కొద్ది ఆ మసీదులు కూడా 4 మసీదులు నేపథ్యంలో జరిగింది. జనాభా ఎప్పుడూ మసీదు ఇంకోటి కట్టుతూ ఉంటే, ఎప్పుడైతే ఈ మసీదు సరిపోతూ జనాభా ఎప్పుడైతే పెరుగుతుందో ఇంకో మసీదు ఏర్పడుతుంది ప్రార్థన చేసుకోవడానికి. అలాగే ఈ రోజున 4 మసీదులు ఉండడం వల్ల మేము అందరూని సామూహికంగా ఒక మనసుతో ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజున కలిపి, ఇది మొట్టమొదటిసారిగా మండపేటలో అందరు ముస్లిమ్స్ కలిపి అన్ని మసీదులు కలిపి ఈ రోజున ఇక్కడ షాదీఖానాలో జరిపేందుకు చాలా అమితమైన ఆనందంతో ఉన్నామండి. ఈ శుభాకాంక్షలు మా ముస్లింతో పాటు మండపేట ప్రజలందరితో మేము పంచుకుంటున్నాం ఈ రోజున. ఇంకో విషయం ఏంటంటే, రాజమండ్రి, కాకినాడ ఇలాంటి సిటీల్లో 20 మసీదులు, 30 మసీదులు, లేకపోతే 15 మసీదులు అలా ఉంటాయండి. అక్కడ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఇది కొత్తది కాదండి. ఒక చోట అందరు కలిసి చదివేది కొత్తది కాదు. సిటీల్లో ఏమవుతుందంటే అందరు కలిసి ఈద్గాని ఒకటి ఏర్పాటు చేసి ఆ ఈద్గాలో అందరు చదువుతారు. ఈ రోజున మండపేటకి ఈద్గా లేదు, ఎందుకంటే మసీదు ఒకటే ఉండడం వల్ల ఈద్గా ఏర్పాటు చేయలేదు. కానీ ఈ రోజున 4 మసీదులు ఉన్నాయి కాబట్టి ఈద్గా మేము ఈ రోజు సామూహిక నమాజ్కి అందరు సిద్ధమవుతాము. కానీ ఇన్షాల్లా మీ అందరి సహకారంతో ఈ రోజు అంటే ఈద్గా లేని వల్ల ఈరోజు మా షాదీఖానాలో మేము
ఈ నమాజ్ స్థాపించడం జరిగింది. ఇన్షాల్లా మీ అందరి సహకారం ఉంటే మండపేటకు ఒక ఈద్గా ఏర్పాటు చేసి నాలుగు మసీదులు కలిపి ఇలాగే ఆనందంతో మీ అందరితో కలిసి రంజాన్ పండుగ బక్రీద్ పండుగ జరపాలని మనసారి కోరుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.